సెక్స్ కి సంకేతంగా మన సినిమా వాళ్ళు మార్చారు. ముద్దు ఒకటే శృంగారం అని రెచ్చగొడతారు వీళ్ళు. నిజానికి ముద్దుకు సెక్స్ కు ఎటువంటి సంబంధం లేదని పరిశోధనల సారాంశం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 168 రకాల సంస్కృతుల్లో సగానికంటే తక్కువ సమాజాల్లో మాత్రమే పెదవులతో ముద్దాడతారని ఓ పరిశోధనలో వెల్లడైంది. పిల్లల్ని ముద్దు పెట్టుకోవడం అంటే శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే కేవలం 46% మంది మాత్రమే పెదవులతో పెదవులకిచ్చే చుంబనాన్ని శృంగారభరితంగా భావిస్తున్నారు అని లాస్ వెగాస్లోని నెవడా విశ్వవిద్యాలయం ఆంథ్రపాలజీ ప్రొఫెసర్ విలియం జెన్కోవిక్ చెప్పారు. హిందువుల వేదాల్లో అధర చుంబనం ప్రాముఖ్యం గురించి 3500 కిందటే వర్ణించారు. అసలు ముద్దు పెట్టుకోవాలనే ఆలోచన మనుషుల్లో ఎప్పటి నుంచి మొదలైందో చెప్పడానికి 2 రకాల సిద్ధాంతాలున్నాయి. మనుషులకు ముద్దు పెట్టుకోవాలనే కోరిక అనేది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే సహజంగా కలుగుతుంది. మొదటి దాని ప్రకారం పుట్టిన బిడ్డ తన పెదవులతో జనుబాలు తీసుకుంటుంది. అలా తల్లి స్థనాన్ని తాకడానికి ముద్దుకు మధ్య అంతర్లీన సంబంధం ఉండొచ్చు. ఈ భావన ప్రతి ఒక్కరూ అనుభవించేది. బిడ్డలకు తినిపించడానికి తల్లి ఆహారాన్ని ముందుగా నమిలి తన నోటి ద్వారా పిల్లలకు అందించడం వల్ల కూడా ముద్దు భావన ఉద్భవించుండొచ్చు అనేది 2వ సిద్ధాంతం. ఆహారాన్ని నోటి ద్వారా అందిస్తున్న సమయంలో తల్లి బిడ్డల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత కలబోసుకున్న పేగు బంధం మరింత బలపడుతుంది. మన పూర్వీకుల తల్లులు పిల్లలకు ఆహారాన్ని ముందుగానే నమిలి నోటి ద్వారా అందించుంటారు. మానవులకు దగ్గరి పూర్వీకులుగా భావించే చింపాంజీలు కూడా ఇదే విధంగా పిల్లలకు ఆహారాన్ని తినిపిస్తాయి. మిగతా జాతుల కోతులు కూడా ఇందుకు మినహాయింపేం కాదు. పెదవులతో పెదవులను ముద్దాడే సంస్కృతి లేనివారు వేరే తరహాలో తృప్తి పొందుతారు. పెదవులపై పెదవులను అతిమిపెట్టి చుంబనమివ్వటం కేవలం మానవ జాతికి మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణం. అయితే అది రాను సెక్స్ కు సంకేతంగా తయారైంది. మనిషి కేవలం ముద్దు ద్వారా మాత్రమే కాకుండా రకరకాల మార్గాల్లో తృప్తి చెందడమే. అందరికీ ముద్దు శృంగారభరితం కాకపోవడం వెనక ఉన్న కారణమని భావిస్తున్నట్టు జెన్కోవిక్ విపులంగా చెప్పారు. ముద్దు ఎలాంటిదైనా నిజమైన అనుభూతిని ఆస్వాదించాలంటే సున్నిత భావాలను ఒకరినొకరు పంచుకోవటం ద్వారా మాత్రమే సాధ్యం. పెదవులపై పెదవులను అదిమిపెట్టి చుంబనం ఇవ్వడం కేవలం మానవ జాతికి మాత్రమే ఉన్న ప్రత్యేక లక్షణం.